హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ హర్ష వండర్వర్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం గోధుమ పిండి ఉపయోగిస్తూ చాక్లెట్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ చాక్లెట్ కేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయటన బేకరీలో తయారు చేసే చాక్లెట్ కేక్కి ఈ కేక్కి ఏమాత్రం డిఫరెన్స్ ఉండదండి. టేస్ట్లో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ఇక్కడ నేను 1 కప్ మిల్క్ తీసుకుంటున్నాను, నార్మల్ మిల్క్ అండి. ఇక్కడ దీనిలో నేను 2 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకుంటున్నాను. వెనిగర్ ప్లేస్లో మీరు నిమ్మకాయ రసం కూడా యూజ్ చేయొచ్చండి. 2 టేబుల్ స్పూన్ పడుతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు నేను ఆల్రెడీ పంచదారని పౌడర్ చేసి పెట్టుకున్నానండి. 1 కప్ వేసుకుంటున్నాను షుగర్ పౌడర్. దీన్ని చక్కగా షుగర్ పౌడర్ అనేది మిక్స్ అయిపోవాలండి. చక్కగా మిక్స్ అయిన తర్వాత మనం ఇక్కడ దీనిలో మనం చాక్లెట్ కేక్ అని చెప్పాం కదా, ఇక్కడ నేను ఎలాంటి చాక్లెట్ క్యూబ్స్ వాడట్లేదండి, కోకో పౌడర్ యూజ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ నేను కోకో పౌడర్ యూజ్ చేశానండి. చక్కగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో నేను గోధుమ పిండి అండి, ఎలాంటి మైదా అనేది నేను ఈ కేక్లో యూజ్ చేయట్లేదు. గోధుమ పిండి 1 కప్ తీసుకున్నానండి. ఇక్కడ బేకింగ్ పౌడర్ యూజ్ చేయట్లేదు, ఓన్లీ బేకింగ్ సోడా అండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు మీకు పడుతుంది. ఇక్కడ బేకింగ్ పౌడర్ కూడా నేను యూజ్ చేయట్లేదు. చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనకి థిక్గా ఉన్నప్పుడు బ్యాటరు కొంచెం మిల్క్ వేసుకొని మనం యాడ్ చేసుకోవాలి. మనకు కేక్కి కావాల్సిన కన్సిస్టెన్సీ వరకు మనం చక్కగా కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ మనం మళ్ళీ మిక్స్ చేసుకుందాం. చక్కగా ఇలా చక్కగా మిక్స్ అయిపోవాలండి అన్నీ. ఇక్కడ లాస్ట్లో నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. మీరు ఈ ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ కూడా వేసుకోవచ్చు. నేను నార్మల్ కుకింగ్ ఆయిల్ వేసుకున్నాను. మనకి కేక్కి కావాల్సిన పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ రెడీ అయిపోయిందండి. ఇక్కడ నేను కేక్ మోల్కి నేను గ్రీజింగ్ చేసుకుంటున్నాను. ఘీ ఆర్ బటర్ లేకపోతే ఆయిల్తో కూడా మీరు గ్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రీజ్ చేసుకున్నాను కదా, దీనిలో మనం కొంచెం గోధుమ పిండిని చక్కగా చల్లుకోవాలండి. దీనివల్ల మన కేక్ అనేది చాలా ఈజీగా మనకి రిమూవ్ అవుతుంది. మీరు మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నా మీరు అది కూడా మీరు ఉపయోగించవచ్చు. మనం చక్కగా గ్రీజింగ్ చేసుకున్నాం కదా, మనం ఆల్రెడీ బ్యాటర్ తయారు చేసుకున్న బ్యాటర్ని మనం దీనిలో మనం వేసుకుందాం కేక్ మోల్డ్లో. ఇక్కడ కేక్ బేక్ చేసుకోవడానికి నేను కుక్కర్ యూజ్ చేయట్లేదండి, నేను అల్యూమినియం గిన్నెని యూజ్ చేస్తున్నాను. మనకు రైస్ కుక్కర్లో వస్తుంది కదా, దాన్ని ప్రీహీట్ చేసుకున్నాను 10 నిమిషాల వరకు. ఇప్పుడు మన కేక్ బ్యాటర్ని సెట్ చేసుకొని మనం ఈ ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో మనం పెట్టుకోవాలండి. కనీసం 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి, బేక్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా మన కేక్ అనేది రెడీ అయిపోతుంది. అదే మీరు ఓవెన్లో బేక్ చేసుకోవాలంటే 170 డిగ్రీ దగ్గర 15 to 18 మినిట్స్ వరకు మీరు బేక్ చేసుకోవాలండి. ప్రీహీటెడ్ ఓవెన్లో మన కేక్ అనేది రెడీ అయిపోయిందండి. మన కేక్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చాక్లెట్ సాస్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. 1 కప్ మిల్క్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్. ఈ సాస్ అనేది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, తప్పకుండా ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేయండి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్కి మనకి 4 టేబుల్ స్పూన్ షుగర్ పడుతుంది. ఆల్రెడీ నేను చీనీని చక్కగా మిక్సీ పెట్టుకొని చక్కగా ఫైన్ పౌడర్ చేసుకున్నాను. ఇక్కడ 4 టేబుల్ స్పూన్ పడుతుందండి షుగర్ అనేది. ఇక్కడ మనం 1 స్పూన్ వరకు మైదా వేసుకుంటున్నాం. మైదా వేయడం వల్ల మన క్రీమీ కన్సిస్టెన్సీ అనేది, థిక్నెస్ అనేది ఈ సాస్కి వస్తుంది కాబట్టి 1 స్పూన్ వరకు మైదా పడుతుందండి. ఇందులో చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ మూడింటిని చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తో మనం ఎలాంటి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. చక్కగా అన్నీ మంచిగా మిక్స్ అయిపోవాలి, లేకపోతే మన సాస్ రెడీ అయ్యేటప్పుడు కన్సిస్టెన్సీ అనేది బాగా రాదండి, ఉండలు ఉండలుగా ఉండిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ మన పాలు అనేవి బాయిల్డ్ అవుతున్నాయి కదా, ఇప్పుడు మనం చేసుకున్న బ్యాటర్ని కూడా మెల్లగా ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ వేసేసుకోవాలి. కనీసం 5 నిమిషాలు పడుతుందండి ఇది కుక్ థిక్నెస్ అయ్యే వరకు మనం ఇది కుక్ చేసుకోవాలి. మనకి సాస్ కన్సిస్టెన్సీ అయ్యే వరకు మనం ఇలా కుక్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలండి. మనకు సాస్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మన కేక్ అనేది చల్లగా అయిపోయింది కాబట్టి మనం రిమూవ్ చేసుకుందాం. ఇలా నేను నైఫ్ యూజ్ చేస్తూ నేను మనం కేక్ని రిమూవ్ చేసుకుందాం. చక్కగా ప్లేట్ని దీని మీద పెట్టి మనం టర్న్ అవుట్ చేసుకుంటే మన కేక్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది కేక్ మౌల్ నుంచి.
ఇప్పుడు మన చక్కగా వచ్చేసిందండి, చాలా స్పాంజీగా ఉంది, కలర్ కూడా చాలా బాగుంది. మనం ఎలాంటి బేకింగ్ పౌడర్ ఎలాంటి మైదా ఇందులో యూజ్ చేయడం జరగలేదండి. ఇప్పుడు మనం ఆల్రెడీ మనం సాస్ తయారు చేసుకున్నాం కదా, అది కూల్ అయిపోవాలండి. చల్లగా అయిన తర్వాత మనం ఈ సాస్ని ఇలా గార్నిష్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్రీమీగా ఉంటుంది ఈ కేక్ అనేది. చాక్లెట్ సాస్ అనేది యాడ్ చేసుకున్నాం కదా గార్నిష్లో. మీ దగ్గర ఉన్న ఎటువంటి డ్రై ఫ్రూట్స్ అయినా మీరు డెకరేటివ్గా ఉపయోగించుకోవచ్చు అండి, చాలా అట్రాక్టివ్గా ఉంటాయి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది చాలా హెల్దీ రెసిపీ అయినా చెప్పుకోవాలి. మనం గోధుమ పిండితో చాక్లెట్ కేక్ రెడీ చేసుకున్నాం. ఎగ్జాక్ట్లీ మనకి అవుట్ సైడ్ బేకరీలో దొరికే చాక్లెట్ బేకరీ కేక్ కన్నా మనకి ఈ టేస్ట్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదండి. చాలా క్రీమీగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఇష్టపడతారు పిల్లలు అనేవాళ్ళు. ఎవరైనా ఇంతవరకు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్లో రావడం జరుగుతుందండి. చాలా టేస్ట్ఫుల్గా ఉందండి ఈ కేక్ అనేది, చాలా క్రీమీగా ఉంది, చాలా స్మూత్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఇప్పటి వరకు వ్యూ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు.